నమస్కారం మేడం. మొత్తం ఫాలో అవుతున్నారు కదా మేడం కేసుని? అయితే ఇప్పుడు ఈ భవ్యశ్రీ విషయంలో అసలు ఏం జరిగింది? పోలీసులు కథనాలు చెప్తున్నారు, వీళ్ళ పేరెంట్స్ ఒక రకంగా చెప్తున్నారు. సో వీళ్ళేమో నలుగురు తను ప్రేమించిన వ్యక్తులు ఈ విధంగా చేశారని చెప్తున్నారు, పోలీసులేమో ఆత్మహత్య అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? భవ్యశ్రీ ఘటనలో రకరకాల కథనాలు వస్తున్నాయి. మొదలేమో ఆ అమ్మాయిని నలుగురు ప్రేమించారు. ఆ నలుగురిలో ఒకడు విపరీతంగా వెంటబడ్డం వల్ల అమ్మాయి అంగీకరించింది అతని ప్రేమని. ఆ తర్వాత ఆ ప్రేమికుడితో వెళ్ళి అబ్బాయి ట్రాప్ చేసి తీసుకెళ్ళి ఆ మిగతా ముగ్గురు కూడా ఇన్వాల్వ్ చేశాడు, అప్పగించాడు అనే పద్ధతిలో ఒక కథనం. ఆ తర్వాత నలుగురు అమ్మాయిని చిత్రహింసలు పెట్టారని, అమ్మాయికి చాలా పెద్ద జడ ఉన్నట్టుగా ఫోటోల్లో కూడా కనపడుతుంది, ఆ పెద్ద జడని కట్ చేశారని, జుట్టు ఊడిపోయిందని రకరకాలుగా వచ్చాయి. అసలు కాలేజీకి వెళ్ళే అమ్మాయి, అంత చిన్న అమ్మాయి, ఈ ప్రేమలేంటో, ఈ వెంటబడ్డాలేంటో, వీళ్ళు నమ్మి వెళ్ళడాలేంటో, ఆ తర్వాత క్రూరమైన హింసకు వాళ్ళు బలవడాలేంటో, ఇవన్నీ చాలా చర్చనీయాంశం అండి. అంటే ప్రేమించడం తప్పు కాకపోవచ్చు, కానీ ఇంటర్ స్థాయిలోనే ఇలాంటి ప్రేమలని ఎక్కడంటే అక్కడ ఎవరిని పెడితే వాళ్ళని నమ్మి బయటకు వెళ్తే అమ్మాయిలు ఎంత ప్రమాదంలోకి అడుగు పెడతారు, కొన్నిసార్లు మృత్యు ముఖాల్లోకి వెళ్ళిపోతున్నారు. చాలా అలర్ట్గా ఉండాలి. ప్రేమ తప్పు కాదేమో, కానీ ఆ ఎప్పుడు పడితే అప్పుడు టీనేజ్ లవ్లు, వీళ్ళకి నిండా 18 ఇయర్స్ లేవు. ఈ పిల్లలు ప్రేమ పేరుతోటి ఈ రకంగా ట్రాపులు చేయడాలు, అది నమ్మి ప్రేమ అనుకుని వీళ్ళు వెళ్ళడాలు, ఇవన్నీ కూడా రేపు వాళ్ళ భవిష్యత్తుకి, కెరియర్కి, కొన్నిసార్లు వాళ్ళ ప్రాణాలకే హాని కలిగించే విషయాలు. ఏ విధంగానే వాళ్ళ అభివృద్ధికి దోహదపడే విషయాలు కాదు. ప్రేమ ఉంటే నిజమైన ప్రేమకి బాధ్యతలు ఉంటాయి. ప్రేమించిన వాళ్ళు నష్టపోవద్దని కోరుకుంటారు, ప్రేమిస్తున్న వాళ్ళని సేఫ్ జోన్లో ఉంచాలని చూసుకుంటారు, ప్రేమిస్తున్న వాళ్ళని వాళ్ళకి హాని కలగకూడదు, అపాయం జరగకూడదు, వాళ్ళు తల్లిదండ్రులతో కానీ సమాజంతో కానీ ఇంకెవరితో కానీ మాటలు పడద్దు, ఇవన్నీ ఆలోచిస్తారు. కానీ ఇప్పుడున్న ప్రేమికులు వీళ్ళని ఇంత దూరం తీసుకెళ్తున్నారు, ఇన్ని రకాల సమస్యల్లోకి లాక్కెళ్తున్నారంటే వాళ్ళు నిజమైన ప్రేమికులు అనే ఆలోచన అమ్మాయిలు కూడా చేయాలి. ఇంకా అబ్బాయిలు అమ్మాయిల మీద ప్రేమలు పెంచుకోవడమే కానీ ఆ ప్రేమల పట్ల బాధ్యత ఉండాలి అనేది వీళ్ళు కూడా ఆలోచించట్లా. ఆ ప్రేమలకు బాధ్యత లేదు, జవాబుదారీతనం లేదు. తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఉండాలి, ప్రేమికుల పట్ల కూడా బాధ్యత ఉండాలి. ఒకవేళ ఆ ఏజ్లో ప్రేమ భావన కలిగితే దాన్ని జాగ్రత్తగా దాచేసుకుని 17 అయ్యాక ప్రేమించుకోమని మేము చెప్పాం. ఒకవేళ ఆ ప్రేమ భావన కలిగితే ఆ ప్రేమని గౌరవించండి, ఆ ప్రేమ భావాన్ని చాలా ఆరోగ్యంగా ఎదగనివ్వండి. ఆ ప్రేమ భావాన్ని తమ జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా నిలబడేలాగా, ఎలాంటి అంటే సమాజం ఒప్పుకున్నా లేకపోయినా, కుటుంబం ఒప్పుకున్నా లేకపోయినా, ఆ ప్రేమని బ్రతికించుకోవడానికి, వాళ్ళ జీవితాన్ని, జీవిత సాఫల్యం చెందడానికి దాన్ని బతికించుకోవాలి. అంతే, అది ఎప్పుడూ సున్నితమైన ప్రేమగా ఉన్నప్పుడు అది బతుకుతుంది. ఆ ప్రేమలో సున్నితత్వం పోయాక, ఆ ప్రేమలో ఎక్స్ప్లాయిటేషన్ చేరాక, అది కేవలం లైంగిక అట్రాక్షన్స్ లేకపోతే సెక్షువల్ డిజైర్స్ తీర్చుకోవడము అనే అంశంకి పరిమితం అయితే ఆ ప్రేమకు కూడా పరిమితి లేకపోతే ఆ తర్వాత హింస వస్తుంది, ఇంకా చాలా వస్తాయి. ఆర్థికంగా దోపిడీ వస్తుంది, అమ్మాయిల దగ్గర ఉన్న బంగారాలు డబ్బులు కూడా తీసుకుని లూట్ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. వైస వర్స అమ్మాయిలు చేసినవి కూడా ఉన్నాయి అక్కడక్కడ, పెళ్ళిళ్ళ పేరుతో, ప్రేమల పేరుతో. కాబట్టి ఎవరైనా ప్రేమకు జవాబుదారి ఉండాలి, ప్రేమకు బాధ్యత ఉండాలి. ప్రేమకి ఖచ్చితంగా అకౌంటబిలిటీ ఉంటుందండి, లేకుండా ఏమి ఉండదు. అది అర్థం చేసుకోకుండా ఇవాళ చాలామంది ఆ ప్రేమల్లో కొట్టుకుపోతున్నారేమో అనిపిస్తాను నాకు. ఇక ఈ కేసులో కూడా భవ్యశ్రీ చాలా అమాయకురాలు అనిపిస్తుంది. అట్లా ఒకరిని నమ్మి వెళ్ళిపోవడం, ఆడవాడిని ఇంకో ముగ్గురిని ఇన్వాల్వ్ చేయడం. సరే, ఈరోజు పోలీసులు చెప్తున్నారు ఆ అమ్మాయి మీద చిన్న గాయం కూడా లేదు, ఆమె బావిలో పడ్డం వలన ఊరిపోయి 3 రోజులు బావిలో ఉండడం వలన డ్యామేజ్ జరిగింది, బాడీకి జుట్టు ఊడిపోయింది నానడం వలన అని చెప్తున్నారు. కొంతమంది కథనం కూడా అలాగే ఉంది. కానీ ఏతావాతం మనకు తేలింది ఏంటంటే పోలీసులు వర్షన్ మారుస్తున్నారు. ఏదైనా అంటే వాళ్ళు బ్లేమ్ అయిపోతున్నాం కాబట్టి 2-3 ఘటనలు జరగంగానే అసలు జరగలేదంటే పోయింది కదా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అంటే ఇన్ని జరిగినాక ఒకటి జరగలేదు అనుకోవాల్సిన అవసరం లేదు, జరగుండొచ్చు కూడా, ఎన్నో ఘోరాలు చూస్తున్నామ్మా. కాబట్టి ఇది జరగలేదు అనడానికి అవకాశం లేదు. కాబట్టి అమ్మాయికి అన్యాయం జరిగితే నిజంగా అన్యాయం వైపుగానే ఆలోచించాలా? అంటే దాంట్లో అబ్బాయి వాళ్ళు ఉన్నా లేదా, ఇప్పుడు ఎవరైతే
నిందితుడు అనుకుంటున్నామో అతను ఉండొచ్చు ఉండకపోవచ్చు, అతని కుటుంబ సభ్యులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ నిష్పక్షపాతంగా విచారణ అయితే జరగాలి. కాబట్టి అమ్మాయికి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా అంతే నిష్పక్షపాతంగా ఉండాలి. ఎవరికి వాళ్ళు ముందు మనం నిలబడాలంటే అక్కడ అమ్మాయి అంటే అమ్మాయి ఘటనలో ఆ అమ్మాయి జీవితంలో ఉండాలనుకోవచ్చు, ఆస్తిలో ఉండాలనుకోవచ్చు, అంటే ఆస్తి గుంజుకోవడానికి, లేకపోతే అవకాశాల కోసం ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. వాళ్ళు ఎవరైనా కూడా అమ్మాయి అసలు అప్రమత్తంగా లేకపోవడం మొదటి తప్పు. రెండో తప్పు, నిజంగా ప్రేమ అనుకుంటే ఆ ప్రేమను వ్యక్తపరచాలి, కానీ కామానికో ఇంకా దేనికో దేనికో తీసుకెళ్ళడం అబ్బాయిల తప్పు. ఆ ప్రేమ ముసుగులో చేస్తున్న అరాచకం. ఇవాళ ఒకప్పుడు మహిళా సాధికారత ఉండేది మనకి, ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ రిజర్వేషన్ బిల్లు, ఉమెన్ ఎంపవర్మెంట్ బిల్స్ ఇవన్నీ కూడా మహిళా సంఘాలు ముందుకు తెచ్చాయి. మార్చి 8 సందర్భంగా కూడా ముందుకు తెచ్చాయి. ఇక్కడ కూడా మహిళలు ఇప్పటికే ఎన్నో సమస్యల మీద పనిచేస్తున్నారు. మహిళల హక్కులే మానవ హక్కులని బీజింగ్ కూడా బీజింగ్ డిక్లరేషన్ కూడా ఉంది. మరి మహిళల హక్కులే మానవ హక్కులు అంటే ముఖ్యంగా అన్ని రకాల హింసల నిరోధక చర్యలు చేపట్టాలి. ఇవి హింసల ఉల్లంఘనలు. ప్రేమ కాడ, చదువు కాడ, ఉద్యోగం కాడ, మంచినీళ్ళ కాడ, తినే కాడ, అన్నిట్లలో వివక్ష కూడా చాలా ఉంది. జెండర్ బేస్డ్ డిస్పారిటీ ఉంది. ఇది గమనించుకోవాలి. ఈ డిస్పారిటీల నుంచి బయటకు వస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. అంటే కుటుంబం పట్ల అమ్మాయిలకు బాధ్యత పెరగాలి, అబ్బాయిలకు పెరగాలి. సమాజం పట్ల జవాబుదారీతనం, అంటే ఏ అమ్మాయిలు తమ కుటుంబాలని వదిలేసి ఉండడానికి రెడీగా ఉన్నారు. అట్లాగే ప్రేమనైనా పెళ్ళినైనా అంగీకరించి తమతో వచ్చే ఆడవాళ్ళ జీవితంలో హింస ప్రయోగించడం తప్పు అనే కనీసమైన జ్ఞానం అబ్బాయిలకు ఉండాలి. అన్నీ వదిలేసి తల్లిదండ్రులు కూడా వదిలేసుకుని వస్తారు ఆ పిల్లలు. ఇక్కడికి వచ్చినాక ఇన్ని రకాల కండిషన్స్ పెట్టి అడుగడుగున ఆంక్షల్లో బంధించే పని చేస్తున్నారు మా పిల్లలు. అట్లా చేయకుండా అంటే పెళ్ళి అయ్యాకైనా పెళ్లి కాకముందు అనే త్రెట్టే. ఆ త్రెట్ ఉన్న వాళ్ళు అలర్ట్గా ఉండాలి. ఒకసారి సరదాగా అంటారు, రెండు సార్లు అంటారు. ఎప్పుడైతే మా వాసగా ఆటలన్నీ వస్తున్నాయో ఖచ్చితంగా అనుమానించాలి. అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మారిపోతూ ఉంటాయి, బాడీ లాంగ్వేజెస్ మారిపోతాయి, అప్పుడు వీళ్ళు అప్రమత్తంగా ఉండాలి. అట్లా ఉండట్లేదు చాలామంది. ఆ ప్రేమ మత్తు, ఆ ప్రేమ మత్తు పెళ్ళి అనే మోజు, అంటే అదేదో గొంతు కోరికని నేను అన్నాను, కానీ అది వాళ్ళ శక్తికి మించి ఆ కోరిక నెరవేర్చుకుని రావడం బయట ఉంటే, అంటే బియాండ్ వాళ్ళ లిమిటేషన్స్ని దాటి వెళ్ళడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇన్సెక్యూరిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి అమ్మాయిలు స్వేచ్ఛగా స్వతంత్రంగా భద్రతతో బతకాలి. బతకాలంటే వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు రావాలి. పేరెంట్స్ కానీ అటెండెంట్స్ కానీ ఎవరైనా వాళ్ళ ఆలోచన విధానంలో కూడా మార్పు రావాలి. అప్పుడే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. మేడం, ఆ ఇష్యూలో ఆ ప్రేమ వ్యవహారం ఏదైతే ఉందో వాళ్ళ పేరెంట్స్కి తెలుసు అని చెప్తున్నారు, సో వాళ్ళు జాగ్రత్తగా లేకపోవడం వల్ల కూడా ఈ ఘటన జరిగింది అనుకోవచ్చా? తల్లిదండ్రుల పేరెంట్స్ పాపం చెప్తున్నారు, వాళ్ళు ఎక్కువ గట్టిగా ప్రెషర్ పెడితే పిల్లలు పేరెంట్స్ నుంచి దూరం కూడా అవ్వడానికి సిద్ధపడుతున్నారు. రెండవది, వాళ్ళు గట్టిగా చెప్పారు చెప్పలేదు అనేది మనం డిసైడ్ చేయలేం. ఒక్కొక్కళ్ళ పద్ధతి ఒక్కలాగుంటుంది. ఒక్కొక్కళ్ళు మెచ్యూర్డ్గా పెంచుతారు, ఒక్కొక్కళ్ళు మనకెందుకులే అమ్మాయి సాంప్రదాయాలు పద్ధతులు పాటిస్తుంది, మనం బయట ఉన్నాం కదా అన్నట్టుగా ఉండే ఆడవాళ్ళని కూడా చూశారు. కాబట్టి ఆడవాళ్ళల్లో వ్యక్తిత్వం పెరగాలి, వ్యక్తిత్వంతో రాజకీయాల్లోకి రావాలి, వ్యక్తిత్వంతో మా ఉమెన్ రిజర్వేషన్స్ ఉపయోగించుకుని మహిళా స్థానాలు కనుక వాళ్ళు భర్తీ చేయగలిగి అప్పుడు కొంత ఉపయోగం ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి వైఫల్యం ఎక్కువ ఉందనుకోవచ్చు మేడం? పేరెంట్స్ దా, లేకుంటే పోలీసులదా, లేకుంటే అమ్మాయి కేర్లెస్గా ఉండడమా? ఇక్కడ అమ్మాయి బాధ్యత కూడా ఉందండి. అమ్మాయి బాధ్యత లేకుండా లేదు, ఎందుకంటే ఒక్కడనే ప్రేమించిందేమో, ఒక్కడనే నమ్మిందేమో, కానీ వాడి చుట్టూ నలుగురు ఉన్నారంటే వాళ్ళు కూడా వెంటబడిన వాళ్ళే కదా. ఆ వెంటబడిన వాళ్ళు తమతో వస్తుంటే అమ్మాయి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ వాస్తవానికి మనకు చనిపోయినాక బయటకు వచ్చిన ఘటన, రకరకాల కథనాలు పోలీసుల వైపు నుంచి ఉన్నాయి, తల్లిదండ్రుల నుంచి పెద్దగా మార్పు లేదు. ఒకటే, మా అమ్మాయిని చంపేశారు అంటున్నారు. కాబట్టి అసలు వాస్తవాలు నిగు తేల్చాల్సింది పోలీసులే. వాళ్ళు ఇప్పటికీ ద్వంద్వ విరుద్ధమైన కథనాలు ఇచ్చారు. ఆ కథనాలు కాకుండా వాస్తవాలను జోడించి, అంటే ఇప్పుడు హెవీ ట్రాఫిక్ వలన టైంకి వెళ్ళాలనుకున్న వాళ్ళని కూడా చాలామంది పొద్దున్న వెళ్ళలేకపోయారు. ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. ఆ ఇష్యూస్ని కూడా అటెండ్ అవ్వాలండి. సింగిల్ ఉమెన్ కానీ, ఉమెన్ రిజర్వేషన్స్ కానీ, ఉమెన్ పార్టిసిపేషన్ ఇన్ ఆల్ లెవెల్స్, మైక్రో లెవెల్ టు మ్యాక్రో లెవెల్, ఇవన్నీ కూడా చాలా సీరియస్గా చర్చించవలసిన అంశాలు.